కర్నూలు జిల్లా పోలీస్ అధికారులు కర్నూలు నగర కార్పొరేషన్ కమిషనర్ల ద్వంద్వ వైఖరి మారాలని లౌకిక పార్టీలు డిమాండ్ చేశాయి. శనివారం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి జఫ్రుల్లా, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి మాట్లాడుతూ కర్నూలు నగరంలో శనివారం ఎస్టీబీసీ కాలేజీలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు పోలీసులు ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వడాన్ని తోరణాలు కట్టుతున్న మౌన వహించిన కమిషనర్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఒకవైపు మత సామరస్యాన్ని కాపాడడానికి సహకరించాలని చెబుతున్న పోలీసు అధికారులు బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు అనుమతి ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. గత డిసెంబర్లో సిపిఎం ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ బహిరంగ సభలకు అనుమతి అడిగితే కరోనా వైరస్ పెరుగుతుందని అనుమతి ఇవ్వమని చెప్పిన పోలీసు అధికారులు ప్రస్తుతం కరోనా వైరస్ విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు. ఆత్మకూరు సంఘటన జరగడానికి కారణం ఎవరన్నది పోలీసులకు తెలిసినప్పటికీ మళ్లీ అదే సంఘటన పేరుతో బహిరంగ సభకు అనుమతి ఇవ్వడం సరైన పద్ధతి కాదని వారు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం బీజేపీ పట్ల ఉదాసీనంగా ఉంది అన్న దానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం మెదక వైఖరి వలనే జిల్లాలో మత ఘర్షణలు పెరుగుతున్నాయని వారు విమర్శించారు. ఎందుకంటే పెట్టిందే మత ముసుగులో అది పెట్టారు సభ. ఒకవైపు ఎస్పీ గారు ఇదే జిల్లాలో మత సామరస్యాన్ని కాపాడాలి, అందరూ సహకరించాలని చెప్తూనే ఆత్మకూరు సంఘటన కేంద్ర బిందువుగా జనరల్ గా బీజేపీ సభలు ఏ రాజకీయ పార్టీ సభలైనా పెట్టుకునేకి ఎవరికైనా హక్కు ఉంది, అలా అనుమతి ఇచ్చేటట్టు వేరే క్వశ్చన్. కోవిడ్ నిబంధనల ప్రకారం అందరికీ అనుమతి ఇచ్చేట్టు వాళ్ళు కూడా అనుమతించకూడదు, అయినా అనుమతి ఇచ్చారు. ఏ ఇష్యూ పైన ఆత్మకూరు సంఘటన ఆసరాగా చేసుకుని ఆ సభ నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు సంఘటననే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర బిందువుగా మత రాజకీయాలకు మారుతుంటే, అట్లాంటి ఆత్మకూరు సంఘటనను వేరు చేసుకుని ఇక్కడ బీజేపీ సభ పెడుతుంటే ఎస్పీ గారు ఎట్లా అనుమతి ఇచ్చారు? నిజంగా చెప్తున్నా ఎస్పీ గారు చాలా తప్పు పని చేశారు, చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. దీనికి సమాధానం కూడా ఎస్పీ గారు చెప్పాలి. అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళపొలిపి చూస్తుంది. ఎస్పీ గారు ఆ రకం పరమతిస్తే పై అధికారులు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు ఊకే చేయాలి. బీజేపీ వాళ్ళు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బహిరంగ సభ సందర్భంగా అన్ని మున్సిపల్ కూడళ్లలో బీజేపీ జెండాలతో అలంకరణ చేశారు. ఎస్టీబీసీ కళాశాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక రకమైనటువంటి విధానం అనుసరిస్తున్నారా అనేది మేము వేస్తున్న ప్రశ్న. గత డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరిగాయి. 3, 4, 5 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ రెండు సభలు కూడా కర్నూలులోనే జరిగాయి. ఈ రెండు సభల సందర్భంగా పోలీసు అధికారులు గాని మున్సిపల్ అధికారులు గాని బహిరంగంగా సభలు పెట్టేందుకు అనుమతించలేదు. సిపిఎం పార్టీగా మేము సీకేఎం సెంటర్ లో బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి మేము పర్మిషన్ అడిగాం. చట్టం ప్రకారం చలానా కట్టి డిఎస్పీ గారు